మంత్రులు ఎవరు లేరు, మంత్రులు రారు ప్రెస్ మీట్లకి. ఆయన తెలియదా ముఖ్యమంత్రి గారు ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పంపించారు? ఇన్ని సందర్భాల్లో ఇన్ని మీటింగ్లు జరిపి సమస్య జటిలం చేసి సమస్య పరిష్కారం కాదన్నట్టుగా మీరు చిత్రీకరించి చివరికి ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే వీళ్ళు వచ్చి బతిమలాడుకున్నట్టు వీళ్ళు చేసిన కార్యక్రమం చూస్తే బాధ కలిగిస్తుంది. మరి సామాన్యుడి పరిస్థితి ఏంటన్నట్టు నేను ప్రశ్నిస్తున్నాను. ఈ సమస్య గురించి మీరు కేటాయించిన సమయాన్ని ఎందుకు అమరావతి రైతులకు మీరు కేటాయించారు? ఎందుకు ఈ చిత్తశుద్ధి మీలో ఉంటే నిజంగా రోడ్లపైన మీరు ఎందుకు మీరు సమయం కేటాయించారు? రైతాంగం కోసం మీరు ఎందుకు సమయం కేటాయించారు? దీన్ని మేము ప్రశ్నిస్తాం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఒక 5 కోట్లు వదులుకోవడానికో 10 కోట్లకు వదులుకోవడానికో వెనకాడే మనిషి కానే కాదు. సో ఈ సమస్య పరిష్కారం కోసం ఇండస్ట్రీని ఉద్దేశం దృష్టిలో పెట్టుకుని అందరి ఉపాధి బాగుండాలి, అందరికి అవకాశాలు కలిగించాలని ఒక పెద్ద మనసుతో ఆయన మాట్లాడారుగా. వ్యక్తిగతంగా ఆయనకు ఒక లాభం కలుగుతున్నానో లేదా నష్టం కలుగుతున్నానో ఏనాడు కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఆయన నిలబడతారు. అంతే తప్ప ఒకరు కలిశారు కలవలేదని కాదు. ఈ ఈ ప్రక్రియ ఏదైతే జరిగిందో